జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. వారి యొక్క జనరల్ బాడీ మీటింగ్లో మొట్టమొదటి మీటింగ్ జరిగినప్పుడు పట్ట ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి ఇచ్చిపెట్టి లేని భూమిని మొత్తం తీసుకున్నామంటున్నారు. అదే విషయాన్ని నేను తెలియపరిచి మళ్ళీ మా సంఘ సభ్యులకు తెలియపరిచిన వాళ్ళు కూడా మంచిదే అని చెప్పి ఒక రాసి పంపించారు. దాన్ని మళ్ళీ రెండవ మీటింగ్లో దాన్ని బదిలీ చేస్తూ ఎవరికి లేదు భూమి అందరికీ మొత్తం పట్టించుకుందాము భూమి మీద అని అన్నోడు వలన సంతకం పెట్టలేను. కొన్ని రోజు కొన్ని గంటలు అయిన తర్వాతనే మా వాళ్ళకు తెలుసుకుని అప్పుడు నేను సంతకం పెట్టిన. మళ్ళీ మీటింగ్లో నువ్వు సంతకం పెట్టినావు, తప్పుతున్నావు, నీ కులానికి నువ్వే బాధ్యులవు అని చెప్పి 50,000 జుర్మానాన్ని అన్నారు. మేము 50,000 జుర్మానాన్ని ఇవ్వము, కాబట్టి మీ దాంట్లో కష్టమని సార్ రెండోసారి చెప్పినాము. అయినా వాళ్ళు ఉంచలేరు, కాబట్టి మాకు న్యాయం జరగాల. ఇప్పుడు ఎవరు కూడా మాకు పాలు పోస్తలేరు, మరియు వాళ్ళు లోపల మాట్లాడుకునే విషయాలు మాకు తెలుస్తున్నాయి. ఎవరి దుకాణాలకు పోయినా 100,000 రూపాయల జుర్మానా అని చెప్పి అనుకున్నారు. అక్కడ కొన్ని సంఘాలు, అన్ని సంఘాలు కావు, కొన్ని సంఘాలు మాత్రమే. మాకు ఇప్పుడు మా దుకాణాలకు ఎవరు చెప్పండి. గర్పిణి మండలం దుబ్బాక గ్రామంలో మా యొక్క పద్మశాలి కుల బాంధవురాలైనటువంటి బింగి రాజలక్ష్మి గారి సర్వే నంబర్ 979/9 సర్వే పట్టా నంబర్ ప్రకారము ఆమెకు 4 ఎకరాల పట్టా భూమి, గవర్నమెంట్ యొక్క పట్టా భూమి. ఆమెకు ఎంఆర్ఓ అండ్ విడిసి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. దానికి గాను విడిసి అగెనిస్ట్గా పట్టా ఉన్నా కానీ లేని వాళ్ళకు కానీ అందరినీ పశువుల మేత పర్పసు మొత్తము ఇవ్వాలని అబ్జెక్షన్ చేశారు. దానికి మా కుల సభ్యులందరూ ఐక్యతతోటి ఆమెకు అన్యాయం జరగకుండా పట్టా ఉన్న వాళ్ళకైతే మా కులం ఎప్పుడూ సపోర్ట్గా ఉంటుంది. అది ఎవరు చేశారు? గత 40 సంవత్సరాల నుంచి ఆమెకు పట్టా ఉన్నది కాబట్టి ఆమెకు మద్దతు తెలిపినందుకు మా యొక్క పద్మశాలి కుల బాంధవులకు దాదాపు ఇప్పుడు 4 డేస్ నుంచి కుల బహిష్కరణ అనేది చేయడం జరిగింది. విడిసి వాళ్ళు, దుబ్బాక విడిసి ప్రజలు, దానికి మేము వ్యతిరేకిస్తూ మేము మళ్ళీ కలవడానికి వెళ్ళినా కానీ 50,000 రూపాయల జరిమానంటని కూడా విధించడం జరిగింది. దానికి మా కుల సభ్యులు ఒప్పుకోకపోవడంతో మాకు బహిష్కరణ అనేది నిర్వహించారు. దానికి మేము సార్కి కలిసి ఇప్పుడు మా యొక్క వినపాన్ని తెలియజేయడం జరిగింది. అనేది ఓపెన్గా చెప్పకుండా 28 కులాల సంఘాలతోటి మీటింగ్ పెట్టుకొని మీటింగ్లలో పద్మశాలి కుల బాంధవులకు ఎవరికి వాళ్ళ షాపులలోకి వెళ్ళొద్దని, వాళ్లకు ఎటువంటి సహాయ సహకారాలు చేయొద్దని అని తీర్మానం చేసుకోవడం జరిగింది. ఒకవేళ అటువంటి కఠిన చర్యలకు కానీ ఎవరైనా వ్యతిరేక అయితే వాళ్లకు తగిన జరిమానా కూడా విధిస్తామనంటని కులాల వైజ్గా చెప్పుకోవడం జరిగింది. ఆ కులాల 28 కులాల సభ్యులు చేసిన నిర్ణయాల ప్రకారం మాకు కొంచెము ప్రాబ్లమ్స్ అనేది బయటపడుతుంది, కాబట్టి మేము దాన్ని ఖండిస్తూ మేము మళ్ళీ కులంకు ప్రాబ్లం కావద్దంటే మళ్ళీ అయితే కానీ అప్పుడు మేము కుల విడిసికి మేము కలవడానికి ఒప్పుకుంటామని విడిసి చెప్పడం జరిగింది. దానిని మేము వ్యతిరేకిస్తూ ఇక్కడ సార్కి మేము ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. నిజామాబాద్ రూరల్లోని దర్పేల్ మండల్లోని దుబాక గ్రామంలో పద్మశాలిని బహిష్కరించడం జరిగింది. చిన్న కారణం అంటే కుల సభ్యురాలకి 4 ఎకరాల ల్యాండ్ ఉంది, 4 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ను ఊరు మీదకి ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. కోరడం జరిగితే వాళ్ళు ఏమన్నారంటే నిరాకరించారు, నేను ఇవ్వలేము అని చెప్పి నిరాకరించారు. అయితే విలేజ్ కమిటీ వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ పట్టా లేని వాళ్ళని తీసుకుంటాము, ఓన్లీ అక్రమంగా కబ్జా ఉన్న వాళ్ళని తీసుకుంటాము, పట్టా ఉన్న వాళ్ళని వదిలేస్తామని చెప్పి ఫస్ట్ చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళు కూడా మా సంఘ సభ్యులను సరే పర్లేదు అట్లా కబ్జా ఉన్న వాళ్ళని తీసుకోండి, పట్టా ఉన్న వాళ్ళని వదిలేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఏం చేయండి, అకారణంగా ఈ పద్మశాలికి ఉంది కాబట్టి వీళ్ళతో వీళ్ళు ఏం చేస్తారనే ఉద్దేశంతో పట్టా ఉన్న ల్యాండ్ను కూడా కబ్జా చేస్తాం, తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని పద్మశాలి కులస్తులు, అక్కడ ఉన్న కులస్తులు అట్లా కాదని వ్యతిరేకించడంతో వాళ్ళను బహిష్కరించడం జరిగింది. సరే ఏదైతే కుల సభ్యురాలకు ఉంది కాబట్టి కులంను ఆశ్రయించడం జరిగింది. కులం అందరు కూడా ఆమెకు మద్దతు తెలిపితే, కులం ఆమెకు మద్దతు తెలపగానే ఈ విడిసి ఏదైతే విలేజ్ కమిటీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ విలేజ్ కమిటీ డెవలప్ ఈ ఉన్న
40-45 కుటుంబాలను బహిష్కరించడం జరిగింది. బహిష్కరించడం అంటే వాళ్లకు పాల్పోయడం లేదు, వాళ్ళకున్న మా పద్మశాలికి చిన్న చిన్న బిజినెస్లు చేసుకొని బతికే వాళ్ళం. ఆ బిజినెస్ల మీద దెబ్బ కొట్టడం జరిగింది. ఇలా కిరాణా షాపులు కానీ, హోటళ్ళు కానీ, మిగతా టిఫిన్ సెంటర్లు కానీ, బట్టల షాపులు కానీ, కార్ఖానలు కానీ ఎవ్వరు కూడా రావడం లేదు. మిగతా కుల సభ్యులు కూడా వస్తే వారికి 100,000 రూపాయల జరిమానా వేస్తామని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ మధ్యనే మా కుల సభ్యుడు కూడా ఒక పెళ్ళి అయితే కూడా ఎవరు కూడా రాలేదు. అంటే ఎంత అవమానం జరిగింది. ఈ అవమానం జరిగింది కాబట్టి మేము ఇలా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు కూడా మాకు సిఐ గారు మాకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.